ఇది ఎలిఫెంట్ టస్సెల్స్ ఇది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలిఫెంట్ శారీ కుచ్చు డిజైన్ ఇది ఇలా ఉంటుంది మీకు ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను దానికి కావాల్సిన మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను Hello friends, welcome to my channel. ఈరోజు నేను మీకు ఎలిఫెంట్ టస్సెల్స్ ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్ టస్సెల్స్ రెడీమేడ్వి ఇవి నేనే చేశాను దానికి కావాల్సినది రెడ్ కలర్ టస్సెల్స్ అండ్ క్రీమ్ కలర్ టస్సెల్స్ దానికి కావాల్సినవి బీట్స్ వచ్చి ఇవి బెల్ బీట్స్ ఇవి ఇవి బెల్ బీట్స్ ఇవి మరి రౌండ్ బీట్స్ ఇవి ఎలిఫెంట్ బీట్స్ మార్కర్ సిల్క్ థ్రెడ్ సీజర్ ఫెవిగ్లూ నీడిల్ లెట్స్ స్టార్ట్ ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ రెడీమేడ్ టస్సెల్స్ అనేవి నేను ఇంకొక వీడియోలో మీకు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఎలాగా టస్సెల్స్ చేయాలో మీకు ఎలిఫెంట్ టస్సెల్స్ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలాగ మార్క్ వేసుకోవాలి అంతా మార్కర్తో ఇలాగ మార్క్ వేసుకోవాలి మనం ఎంత సెంటీమీటర్స్ అని నేను ఇలాగ కొలత పెట్టుకున్నాను టూ హ్యాండ్స్కి మధ్యలో మనం ఇలాగ మార్క్ చేసుకోవాలి నేను ఇలాగ అంత శారీ అంతా మార్క్ చేసి పెట్టుకున్నాను దానికి ఇప్పుడు మనం సూది నీడిల్కి మిషన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకొని 4 పొరలు తీసుకొని ఇలాగ వేయాలి వేసి ఇక్కడ పైనుంచి తీసుకొని ఇక్కడ నాట్ గట్టిగా వేయాలి ఊడిపోకుండా ఇలా వేసాక ఇక్కడ నుంచి పైనుంచి మనం ఇలాగ తీసుకున్నాక రౌండ్ బీట్ ముందు ఇది ఎక్కించుకోవాలి ఇలాగా తర్వాత ఎలిఫెంట్ పైన నుంచి రివర్స్గా ఇలాగ తీసుకోవాలి నెక్స్ట్ బెల్ అది కూడా ఇలాగ పైన నుంచి తీసుకోవాలి ఇలాగ ఇలా వస్తుంది రెడ్ టస్సెల్ దీన్ని ఇలాగ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ హోల్ వస్తుంది ఈ హోల్లో నుంచి మనం ఇలాగ ఇలాగ తీసుకొని ఇలాగ దీని లోపల నుంచి మరి బ్యాక్ మనం పైకి వెళ్ళాలి ఇలాగ ఈ బెల్లులో నుంచి మరి ఎలిఫెంట్లో నుంచి ఇక్కడ ముందుగా ఎత్తిన మనం రౌండ్ బీట్ లోపలికి పైకి వెత్తాలి ఇలాగ వేసి కింద థ్రెడ్ ఇలాగ పట్టుకొని కొంచెం జాగ్రత్తగా పైకి మనం గుంజాలి ఎందుకంటే శారీ పట్టు శారీ కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటుంది ఇలాగ వేసేసి పైన నుంచి మనం ఇలాగ కిందికి తీసుకోవాలి ఇలా కనిపిస్తుంది
శారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇంకొకటి చూపిస్తాను మీకు, దాని పక్కనే మరి ఇక్కడ సేమ్ అదే ప్రొసీజర్, రౌండ్ బీట్ ఎలిఫెంట్ బెల్ ఇలాగా. వైట్ అసల్ సేమ్ ప్రొసీజర్, బ్యాక్ తీసుకొని ఇలాగ పైకి వెళ్ళిపో. ఇలా దించేయాలి, ఇది ఊడిపోకుండా ఉండడానికి మనం ఫెవిగ్లూ, ఈ ఫెవిగ్లూని మనం ఇక్కడ లోపల ఇలాగా వేసి దాన్ని వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. ఏమంటే వేస్తే కొంచెం బాగుంటుంది, ఇలాగ కనిపిస్తుంది మనకి. బీట్ అనేది కదలకుండా అలాగే కూర్చుంటుంది ఇలాగ. శారీ మొత్తం అలాగే వేసుకోవచ్చు, కావాలన్న వాళ్ళు ఒకటే సెల్ఫ్ తీసుకోవచ్చు, లేదంటే టూ కలర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను వైట్ అండ్ రెడ్ తీసుకున్నాను. మొత్తం ఇలాగ వస్తుంది శారీ. ఇక్కడ ఆల్రెడీ సగం వేసానండి, ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇలాగంతా మనం వేసుకోవచ్చు, కావాలన్న వారు సింగిల్ కలర్ వేసుకోవచ్చు, డబల్ కలర్ వేసుకోవచ్చు. వాళ్ళు నాకు డబల్ కలర్ వేయమన్నారు కాబట్టి నేను డబల్ కలర్ వేసాను. హోప్ మీకు ఈ శారీ కుచ్చు డిజైన్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఏదన్నా మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు నాకు చెప్తే నేను మీకు నేను ఏ మోడల్ కావాలన్నా నేను అది చేస్తాను. ఈ రెడీమేడ్ టస్సల్స్ అనేవి లాంగ్ టస్సల్స్ ఇప్పుడు ట్రెండ్ అయినాయి, బేబీ కుచ్చూస్ కన్నా ఇప్పుడు లాంగ్ టస్సల్స్ ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. ఇవి ఎలా చేయాలో ఈజీ మెథడ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. థ్యాంక్స్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కింద పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొడితే నా మోర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ నేను ఏ చేసాం మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.